Popcorn. Welcome back to Local TV's Popcorn. Popcorn. Sensational music director Chakri brother Mahit music direction lo roopondina private album Sneham plus Prema is equal to Nenu. E private album audio release function Hyderabad Prasad Labs Review Theater lo cine pramukul madhya chala grand ga jarigindi. Mari e maatram aalasyam cheyakunda let's go and take a look. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి ఉన్నా కూడా మా మహిత్ ఏనో బ్యూటిఫుల్ అంటే ఆ పట్టుదల అవన్నీ చూసి మేమంతా స్టన్ అయిపోయాము. మధురాకు ఒకరోజు వచ్చేసి ఆ సాంగ్స్ వినిపించిన తర్వాత ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఐ మీన్ హీఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. అండ్ ఈ 7 సాంగ్స్ ఉన్నాయి అన్నీ అంటే హీ హాస్ టేకెన్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ తీసుకున్నారు. అండ్ టైటిల్ ఆల్సో స్నేహం ప్లస్ ప్రేమ ఈక్వల్ టు నేను ఆ టైటిల్ కూడా యూనో సూపర్ టైటిల్ విచ్ ఇస్ సజెస్టెడ్ బై చక్రి. తమ్ముడు సంగీత దర్శకుడు అవుతున్నాడు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా అకౌంట్లో ఇంకో సంగీత దర్శకుడు చేరుతున్నట్టు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చక్రికి చాలా సినిమాలు నేను కంటిన్యూగా రాశాను. దాదాపు ఆయన 90 సినిమాలు 90 సినిమాలు చేస్తే 10-15 మినహా మిగతా సినిమాలన్నింటిలో నేను పాటలు రాశాను. సో ఇప్పుడు నాకు వాళ్ళ తమ్ముడు సంగీత దర్శకత్వంలో కూడా రాసే అవకాశం వస్తుంది, అది నా స్వార్థం. సో అలాగే నేను పాటలు వినలేదండి, ఒక్క పాట వినిపించాడు చక్రి ఒకసారి. డెఫినెట్గా చాలా పెద్ద ఆడియో అవ్వాలని హిట్ అవ్వాలని అన్నయ్య నుంచి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చక్రిని బీట్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. కాజ్కి కూడా చేశారు ఆల్బమ్. ఐ విష్ ఇట్ అ లాట్ ఆఫ్ సక్సెస్. అండ్ నేను ఇవాళ చక్రి గారు చెప్పేదాకా కూడా వాళ్ళ బ్రదర్ మహిత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని కానీ ఆ ఆలోచన ఉందని కానీ అసలు తెలియని కూడా తెలియదు. బట్ సాంగ్స్ అన్నీ వినేసరికి ఐ థాట్ యునో డింట్ లుక్ లైక్ సంబడి కొత్త వాళ్ళు ఎవరో అన్నట్టు అనిపించకుండా ఇట్ జస్ట్ సౌండెడ్ రియలీ నైస్. అండ్ అంత కొత్త మందికి కొత్త ఆర్టిస్ట్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్ ఫర్ దిస్ ఆల్బమ్. స్నేహం ప్లస్ ప్రేమ ఇస్ నేను. అండ్ ఇవాళ చక్రి గారిది యాక్చువల్లీ ఇవాళ అంటే ఐ మీన్ దిస్ ఇయర్ హెస్ బిన్ హిస్ 10th ఇయర్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకే టైంలో కెరియర్ స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు అదే గుర్తు చేస్తూ ఉంటారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ మెనీ మెనీ మోర్ ఇయర్స్ ఫర్ చక్రి గారు ఆల్సో టు కమ్. అండ్ సేమ్ విత్ మహిత్, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందండి. బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ దిస్ ఆడియో రిలీజ్ ఇస్ ద టైటిల్ అండి, స్నేహం ప్లస్ ప్రేమ ఇస్ ఈక్వల్ టు నేను. నిజంగా స్నేహానికి ప్రేమకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చక్రి గారండి, ఆయన తర్వాత ఎవరైనా. అండ్ అలాగే మహిత్ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఒక 4-5 మంత్స్ బ్యాక్ తిరుపతిలో ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడే నాతో చెప్తా ఉన్నారు ఇలా ఒక ఆల్బమ్ మీద వర్క్ చేస్తున్నాను, ఆ ట్యూన్స్ అది చేస్తున్నానని. బట్ ఇంత ఫాస్ట్గా వచ్చేసి అప్పుడే ఆడియో రిలీజ్కి వస్తుంది అనుకోలేదు. చాలామంది చాలా రకాలుగా అంటే మంది అంటే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కొత్త వాళ్ళు నా సింగర్స్ నా రైటర్స్ అందరూ కూడా స్నేహం ప్లస్ ప్రేమ ఈక్వల్ టు నేను అంటే నేను కాదు, అది ఎవరైతే చదువుతారో ప్రతి ఒక్కరు, అది ఎవరైతే ఉచ్చరిస్తారో ఎవరైతే పలుకుతారో ప్రతి ఒక్కరు నేను అంటే వాళ్ళే. స్నేహం అనేది కంపల్సరీ. ఎట్లా మనం స్కూలింగ్లోనే ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు తర్వాత కాలేజ్ చదువుకున్నా కూడా చదివిన వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అనేది మాత్రం కామన్గా ఉంటారు, కంపల్సరీ ఉంటారు. మన లైఫ్లో లవ్ అనేది కంపల్సరీ చోటు చేసుకుంటుంది, అది పెళ్లి చేసుకోకముందైనా అవ్వచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్తోనైనా లవ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనేది మన లైఫ్లో కంపల్సరీ, అది ఆ రెండు కలిస్తేనే నేను. నేను అనుకున్నది అది, యాక్చువల్గా అది నాకు వర్తించేలాగా నేను పెట్టుకోలేదు. ఇట్స్ ట్రూ. ఈ ఆల్బంలో ఫ్రెండ్షిప్ సంబంధించిన పాటలు కొన్ని ఉన్నాయి, అలాగే లవ్కి సంబంధించిన పాటలు కొన్ని ఉన్నాయి. ఒక లవ్కి సంబంధించి మనసు అని పెడతాను లేకపోతే ప్రేమ అని పెడితే కరెక్ట్ కాదని చెప్పి రెండింటికి వర్తించేలాగా ఉండాలని చెప్పి స్నేహం ప్లస్ ప్రేమ ఈక్వల్ టు నేను అని పెట్టాను. సో అది ఆల్బమ్ పేరు పెట్టడం జరిగింది. అలా తర్వాత ఇన్ని సంవత్సరాలు 10 ఇయర్స్ నన్ను ఆదరించి తర్వాత నన్ను ఎంకరేజ్ చేసిన సినీ ఇండస్ట్రీ అంటే నిర్మాతలు దర్శకులు అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. సదా ఎప్పటికీ రుణపడి ఉంటాను, సదా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీ ముందుకు వస్తున్నా, మీ అందరికీ పరిచయం అవుతున్న మహిత్ని ఇలాగే నన్ను ఆదరించినట్టుగానే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగానే
నాకు అవకాశాలు ఇచ్చినట్టుగానే వాడికి కూడా ఇచ్చి డెఫినెట్గా మంచి మ్యూజిక్ వాడు ఇస్తారని నమ్మకం నాకుంది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్ గా రూపొందిన మూవీ తీస్ మార్ ఖాన్. ఈ మూవీలో మన సిజ్లింగ్ బ్యూటీ రెచ్చిపోయి ఒక హాట్ ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసిందంటండి. ఈ సాంగ్ చూసి అటు హీరోసే కాదు మన బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారంట. ఇందుకీ ఆ సాంగ్ ఏంటి, ఆ విశేషాలు ఏంటి మీకు కూడా తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. అదే మరి ఇంకెందుకు ఆలస్యం, టేక్ లుక్ ఎట్ ద స్పెషల్ స్టోరీ. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా ఫరాఖాన్ రూపొందించిన చిత్రం తీస్ మార్ ఖాన్ ఫరాఖాన్ ఓ డిఫరెంట్ మూవీగా తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ సెక్సీ భామ కత్రినా కైఫ్ హాట్ హర్ట్ సాంగ్ లో చిందులేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తో నటించిన మల్లీశ్వరి మూవీతో తెలుగు తెలుగు పరిచయమైన కత్రినా కైఫ్ అప్పట్లో డాన్సుల్లో పరమ వీక్ అంటూ విమర్శలు ఎదుర్కొంది. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ జయ కే నిరజాన ఈ విమర్శల్ని ఎలాగైనా తిప్పికొట్టాలనుకుందో ఏమో కానీ కత్రినా కైఫ్ తన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్ లో శైలాకి జవానే అనే సాంగ్ లో రెచ్చిపోయి డాన్సులు ఎరగదీసేసింది. దీంతో తీస్ మార్ ఖాన్ ప్రోమోస్ చూసిన వారంతా వావ్ కత్రినాయేనా అంటూ అవాకవుతుంటే ఈ లిస్టులో నేను ఉన్నానంటోంది ఐశ్వర్యారాయ్. కత్రినాలో ఇంత గొప్ప డాన్సర్ ఉందని తానెప్పుడు అనుకోలేదని, కత్రినా తీస్ మార్ ఖాన్ లో నిజంగానే కత్తిలా ఉందని అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కితాబిచ్చేస్తోంది. తీస్ మార్ ఖాన్ లో కత్రినా ఒలికించిన హొయలకు బాలీవుడ్ సుందరంగులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా ఫిదా అయిపోయారట. ఇంతగా తన కోస్టార్స్ నుండి తనకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఉక్కిరి బిక్కిరి అవుతున్న కత్రినా ఇదంతా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఫరాఖాన్ గొప్పతనమేనని అంటోంది. బాలీవుడ్ భామామణులను అంతగా ఆకట్టుకుంటున్న కత్రినా డాన్స్ చూడాలంటే డిసెంబర్ 24 విడుదలవుతున్న తీస్ మార్ ఖాన్ చూడాల్సిందే. क्योंकि अमीरों से लेता तो है पर गरीबों को देता नहीं. कोई ऐसी तिजोरी नहीं है, कोई ऐसा ताला नहीं है जो ये आदमी नहीं खोल सकता. He can open every bloody lock. तवायफ की लुटती इज्जत बचाना और तीस बार खाक को कैद करना दोनों बेकार है.
Now it's time for us to take another short break in our local TV's Popcorn, but stay tuned, we'll be back.